ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున యేసు సుగంధ సువార్తమానాలు వినడానికి విచ్చేసిన మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. మాతో కలిసి ప్రార్థన ఏకీపించండి. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీకు స్తోత్రాలు. మరొక సమయాన్ని, అవకాశమును మీ మాటలు వినడానికి మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులందరినీ కూడా గత కాలం అంతా కూడా కాపాడారు. వచ్చిన కష్టాల్లో నుండి, నష్టాల్లో నుండి, ఇరుకుల్లో నుండి, అనారోగ్యాల నుండి మీరు స్వస్థతనిచ్చి, మీ కాపుదల వారికి అనుగ్రహించి, మీరు తోడయ్యండి, మీరు నడిపించిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరొక పర్యాయం మీ మాటలు వినడానికి బిడ్డలు సిద్ధపడి వచ్చారు. ఒక్కొక్కరితో మీరు సూటిగాను తేటగాను మాట్లాడండి. మీ మాటలు వినే భాగ్యమును అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. మీ మాటలు వినడానికి కావలసిన జ్ఞానము, తెలివిని, బుద్ధిని మా అందరికి అనుగ్రహించండి. మీరు సూటిగా తేటగా మాట్లాడండి. ఏసయ్య నామనుడిచ్చున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈరోజు నా వాక్యాంశం ఏమిటంటే, ఆయన మీతో చెప్పునది చెయ్యుడి అనేటువంటి వాక్యాంశంలో నుండి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే, ఇక్కడ దేవుని వాక్యంలో నుండి ఇక్కడ ఈ అంశం మనకు బాగా తెలుసండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కనా అనేటువంటి విందులో పెళ్లి జరుగుతుంది. విందుకి యేసు ప్రభువారు, ఆయన శిష్యులు, ఆయన తల్లి అయిన మరియా ఆ యొక్క పెండ్లికి పిలువబడ్డారు. వారు వచ్చారు. వివాహం జరుగుతూ ఉంది. ఈ తతంగం అంతా కూడా మనం అనేక పర్యాయాలు వివాహ ప్రసంగాల్లో మనం విన్నాం. మరొకసారి మనం దీని గురించి ధ్యానం చేయబోతున్నాం. అయితే ఆ వివాహానికి పిలువబడినటువంటి వారు అందరు కూడా వచ్చారు. విందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. విందు జరుగుతూ ఉండగా విందు మధ్యలో ఏం జరిగిందంటే, అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ విందు యజమాని, ఆయన కాంట్రాక్ట్ తీసుకున్నాడేమో భోజనాలు, ఆ విందు యజమాని ఏం చేశాడంటే, ద్రాక్షారసం అయిపోయేసరికి చాలా కంగారు పడిపోతున్నాడు. వచ్చేటువంటి గెస్ట్లకు ఏం చెప్పాలో, ఆ కుటుంబ యజమానికి ఏం చెప్పాలో ఆన్సర్ తెలియక ఆయన బెంబేలెత్తిపోతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు. ఆఖరికి ఈయన తెలుసుకున్నది, యేసు ప్రభు ఆ విందుకు వచ్చాడని తెలుసుకున్నాడు. యేసు ప్రభుని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వకుండా యేసు ప్రభు తల్లి అయిన మరియా దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి, అమ్మ, పెండ్లో విందులో ద్రాక్షారసం అయిపోయింది, మీ కుమారుడైన యేసు ప్రభుకి చెప్పి ద్రాక్షారసం చేసి పెట్టమని చెప్పి ఏదో ఒకటి అద్భుతం చేయమని కోరాడు ఆయన. అప్పుడు మరియమ్మ గారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన అడిగింది, అయ్యా మరి విందులో ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందని వాళ్ళు భయపడుతున్నారు, వచ్చేటువంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు, మరి వీళ్ళందరికీ గెస్ట్లకు సరైనటువంటి ఆతిథ్యం ఇవ్వకపోతే మరి ఫెయిల్ అయిపోద్ది, కాబట్టి మీరు ఏదైనా చేయండి అని తల్లి యేసు ప్రభుని కోరినప్పుడు ప్రభు అన్నారు, నా సమయం ఇంకా రాలేదు అని అన్నారు. సరే, తర్వాత వాళ్ళు వచ్చారు. యజమాని వచ్చి వాళ్ళ తల్లిని అడుగుతున్నారమ్మా, ఏం చెప్పారమ్మా, అడిగారా, ఏం చెప్పారు అని అడిగితే, అప్పుడు ఆ తల్లి ఈ మాట అందనమాట, ఆయన మీతో చెప్పున్నది చెయ్యుడి, నేను చెప్పేది కాదు, ఆయన మీతో చెప్పున్నది చెయ్యుడు అన్నాడు. సో అప్పుడు వాళ్ళు యేసు ప్రభు వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాడు, బాణలన్నీ కూడా నీళ్లతో నింపమని చెప్పాడు. సో అక్కడ ఉన్నటువంటి బాణలన్నిటిని కూడా మనం చూస్తున్నాం, అదంతా మనకు తెలిసిన విషయమే. బాణలన్నిటినీ నీళ్లతో నింపమని చెప్పినప్పుడు వాళ్ళకి కావాల్సింది ద్రాక్షారసం, అయితే యేసు ప్రభు నీళ్లు తెమ్మని చెప్పారు. సో ఒక మాట మనం గమనిస్తే, వీళ్ళు ఏమి సంకోచించకుండా ఆయన చెప్పింది చెప్పినట్టు వాళ్ళు చేశారు. నీళ్ళు చేత బాణలన్నీ కూడా నింపేశారు. నింపిన తర్వాత మీరు ముంచుకుని వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు ముంచేటప్పుడు అవి నీళ్లను ముంచారు, కానీ అవి ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. యేసు ప్రభు వారు అక్కడ సూచక్రియ చేశారు, అద్భుతం చేశారు. ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. వాళ్ళలో ఏమాత్రం సంకోచం వచ్చినా, అవిశ్వాసం వచ్చినా, అది చేయడం ఏంటి, ఇది చేయడం ఏంటి, మాకు కావాల్సింది ద్రాక్షారసం అయితే నీళ్లు పోయమంటారేంటి,
వాటిలో నీళ్ళుంటే ముంచమంటారు, నీళ్లు ముంచుకెళ్ళి ఎలా పోస్తాం? ఎలాంటి సందేహాలు వాళ్ళలో లేకుండా యేసు ప్రభు వాళ్ళకి చెప్పింది చెప్పినట్లుగా వాళ్ళు చేశారు. కనుక ఆ విందులో ఉన్న కొరత తీర్చబడింది. ఏమాత్రం ఆయన చెప్పింది చేయకుండా మాంతే అక్కడ విందులో ఉన్న కొరత తీరేది కాదు, నింద వచ్చేది, అవమానం వచ్చేది. పిలిచినటువంటి విందు యజమాని కానీ ఇంటి వారికి కానీ అపకీర్తి వచ్చేది. అందరూ కూడా కొనుక్కుంటా పెట్టలేనప్పుడు ఇవ్వలేనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచావని ఇన్సల్ట్ చేసి వెళ్ళేవాళ్ళు. కానీ యేసు ఆ విందులో ఉండడం వల్ల ఆ కొరత తీర్చబడింది. యేసు చెప్పిన మాట విందు యజమాని మిగిలిన పని వాళ్ళు విన్నారు. కనుక అక్కడ అద్భుతం జరిగింది. మన జీవితాల్లో అద్భుతాలు జరగాలి, కొరతలు కొదుగులు తీరిపోయి సమృద్ధి రావాలి, నింద ప్రతిగా ఉల్లాస వస్త్రం మనం ధరించుకోవాలి, అవమానాల్లో నుండి బయటకు రావాలి అంటే యేసు చెప్పిన మాట మనం చెప్పినట్లుగా విని ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే తప్పనిసరిగా మన గృహాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ మన జీవితాల్లో కానీ ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సరిచేయబడతాయి, లోట్లన్నీ కూడా పూడ్చివేయబడతాయి. నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు ఇలా ఉండాలి అని అనుకుంటే మన జీవితంలో అద్భుతం చూడలేము. యేసు మీతో చెప్పింది మీరు చేస్తే మీ జీవితంలో తప్పనిసరిగా అద్భుతం చూడగలుగుతారు. మీరు కొంతమంది వింటారు కానీ విన్నదాని ప్రకారం చేయరు. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం మొత్తం 3 అధ్యాయాల పాటు ఈ యొక్క ప్రసంగ సారాంశం రాయబడింది. దానిలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి వాక్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎవరు కూడా ఇంతకుముందు అంత ఉన్నతమైనటువంటి ప్రసంగాలు బోధలు ఎవరు చేయలేదు. అంత చక్కగా ఎవరు ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని వాళ్ళకి అందించారు. వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ఆ మాటలు విన్న తర్వాత వాళ్ళు గొప్పగా దీవించబడ్డారు, ఆదరించబడ్డారు, ధైర్యపరచబడ్డారు, ప్రోత్సాహపరచబడ్డారు. అబ్బాయి ఈయన ఎంత అధికారంతో వాక్యం చెప్తున్నారు, ఎంత ఉత్సాహాన్ని ఇచ్చే వాక్యాలు చెప్తున్నారు, ఎంత ధైర్యాన్ని ఇచ్చే వాక్యం చెప్తున్నారు అని అంతా కూడా చాలా సంతోషించిన తర్వాత ఆఖరికి యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు. 7వ అధ్యాయం 24వ వచనం చూస్తే, ఈ నా మాటలు విని వీటి ప్రకారం చేసిన వాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడని చెప్పాడు. అంటే చూడండి, దేవుని మాట వినడం మాత్రమే కాదండి, విన్నదాని ప్రకారం చెయ్యాలి. వినేసి వెళ్ళిపోతే అయ్యేది కాదు. చాలామంది ఈ రోజున ఆయన చెప్పిన మాట వింటున్నారు కానీ విన్నదాని ప్రకారం చేయడం లేదు. మరియమ్మ తల్లి చెప్పినటువంటి మాట, ఆయన మీతో చెప్పునది చేయుడి చేయుడి ఎండమే కాదు చేయుడి అని చెప్పింది. ఏం చెప్తే ఆయన మీకు అది చేయండి, దానిలో మీరు చక్కగా మీరు అనుకున్న పనులు జరుగుతాయండి. చాలామంది వింటారు కానీ నేను ఎందుకు చేయాలి? యేసు ప్రభు చెప్పిన మాట అయినా, దైవ సేవకుడు చెప్పిన మాట అయినా, మీరు చెప్పింది చెప్పినట్లు విని చేస్తే డెఫినెట్గా మీరు ఆశీర్వదించబడతారు. యేసు మీతో చెప్పింది మనం ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తే చెప్పింది చెప్పినట్లు విన్నవాళ్ళు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, ఏమంటే రక్షించబడ్డారు, స్వస్థత పొందారు, రక్షించబడ్డారు, రకరకాలైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే కానాన్లో ఉన్నటువంటి విందులో కొరత తీర్చబడ్డానికి యేసు ప్రభు చెప్పింది అక్కడ ఉన్నవాళ్ళు విన్నారు, విన్న ప్రకారం చేశారు, కొరత తీరిపోయింది. 3వ అధ్యాయంలో మనకు వెళ్ళి చూస్తే యేసు ప్రభుని కలవడానికి వచ్చినటువంటి నికోదేము అనేటువంటి పెద్ద ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభుని ఎవరి మిడ్ నైట్ వచ్చి కలుసుకున్నాడు. ఆయనకు ఆశ ఏమిటంటే పరలోకం వెళ్ళాలన్నది ఆశ. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పారు కదా, ఇదిగో ఒక్కడు రక్షించబడాలంటే, పరలోకంలోనికి సమీపించాలంటే, పరలోకంలోనికి చేరాలంటే వాడు ఏం చేయాలంటే ఒకడు నూతనముగా జన్మిస్తేనే తప్ప వాడు రక్షించబడ్డని చెప్పారు. నూతనంగా జన్మించడం అంటే ఏమిటి? నేను ఆల్రెడీ పుట్టాను, ముసలోని అయిపోయాను కదా అంటే యేసు ప్రభు చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాడు అని చెప్పినప్పుడు నిజంగా అతను చేశాడు.
యేసు ప్రభు చెప్పారు నువ్వు ఇలాగ నీటి మూలంగా బాప్తిస్మ తీసుకోవాలి, ఆత్మ మూలంగా బాప్తిస్మ తీసుకోవాలని చెప్పారు. చెప్పినప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి ఈ నికోదేము యేసు ప్రభు మాట విన్నాడు, విన్నదాని ప్రకారం చేశారు. యేసు ప్రభు శిష్యుడిగా ఆయన మార్చబడ్డాడు. ఆఖరి అంకంలో మనం చూడగలుగుతాం యేసు ప్రభుని సమాధి చేసేటప్పుడు, లేకపోతే యేసు ప్రభు యొక్క డెడ్ బాడీ తీసుకెళ్లేటప్పుడు అక్కడ ఆయన పాత్ర మనకు కనబడతా ఉంది. నికోదేము దేవుని బిడ్డగా మార్చబడ్డాడు, రక్షించబడ్డాడు, యేసు చెప్పింది చేశాడు కాబట్టి రక్షించబడ్డాడు, పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకున్నాడు. అలాగే మనము 4వ అధ్యాయం చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం చూస్తే యేసు ప్రభుని కలుసుకోవడానికి వచ్చినటువంటి సమరయ స్త్రీని మనకు కనపడతాం. సమరయ స్త్రీతో మాట్లాడుతూ యేసు ప్రభు చెప్పారు, ఇప్పుడు నీ భర్తను తీసుకురామని చెప్పాడు. అప్పుడు ఆవిడ ఒప్పుకుందయ్యా, ఈయన పరిస్థితి ఇది, నా జీవితం ఎలాంటిది అని చెప్పినప్పుడు యేసుప్రభు కూడా అన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదన్నప్పుడు ఆవిడ వెంటనే అక్కడ తన పాత్రను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిపోయి చెప్పింది. యేసుప్రభు చెప్పాడు, ఏం చెప్పారంటే నీ బ్రతుకును మార్చుకో, నీకున్నదాన్ని విడిచిపెట్టు, నీ పాప రోత జీవితాన్ని మార్చుకోమని చెప్పినప్పుడు ప్రభు ఆమె జీవితాన్ని మార్చాడు. ఆమె మార్చుకుంది అనేక మందిని మార్చింది. ఈ విధంగా మనం చూస్తూ వెళితే, అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తే 5వ అధ్యాయంలో కొనేరు దగ్గర ఉన్నటువంటి రోగి పడిపోయాడు. 38 సంవత్సరాల పాటు అక్కడే ఉన్నాడు. కొనేరు దగ్గర దాకా ఎవరు తీసుకొచ్చారు తెలియదు, కానీ యేసు ప్రభు వయసు కంటే పెద్ద వయసు కలిగినటువంటి వ్యక్తి అతను. ప్రియ దేవుని బిడ్డ, 38 సంవత్సరాలు ఆయన రోగం వయసే యేసు ప్రభు వయసుకు మించిన వయసు ఉంది ఆయనకి. 38 సంవత్సరాల నుండి దారి తెన్ను లేకుండా, దిక్కు మొక్కు లేకుండా ఆడు పడిపోయి ఉన్నాడు. వచ్చాడు, దగ్గరలోనే ఉన్నాడు, స్వస్థత పొందడానికి అనుకూలమైనటువంటి ప్రదేశంలోనే ఉన్నాడు. కోనేటిలో ముందు ఎవరు దిగితే, దేవదూత నీళ్లు కదిలించిన వెంటనే మరుక్షణంలోనే ఎవరు దానిలో దిగితే వాళ్ళు స్వస్థత పొందుతారు. కానీ ఇతను వచ్చాడు, అక్కడే కూర్చున్నాడు. కూర్చోవడానికి అలవాటు పడ్డాడు, బద్ధకానికి సోమరితనానికి అలవాటు పడ్డాడు. అక్కడ దాకా వచ్చినటువంటి వాడు ఒక దూకాలని ఎవరో ఒకరు సహాయం ద్వారా దూకితే బాగుపడేవాడు. కానీ ఒక్కరోజుకు కూడా అతనికి ఛాన్స్ దొరకలేదేమో, అక్కడే ఉండిపోయాడు. వచ్చిన ఆయనకంటే వెనక వచ్చిన వాళ్ళు అందరూ దిగుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, ఆరోగ్యం పొందుతున్నారు, క్షేమంగా సంతోషంగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళేటప్పుడు వాడికి ఏదో ఒకటి ఉండడానికో తినడానికో ఏదో ఒకటి ఇస్తున్నారు, చక్క కూర్చున్నాడు, అంతే, దానికి అలవాటు పడిపోయాడు. కానీ యేసు ప్రభు వచ్చారు. వచ్చి అతని వైపు చూసినప్పుడు యేసు ప్రభు కనిపించింది. వీడు చాలా కాలం ఉన్నట్టున్నాడు, సీనియర్ రోగ్యా ఉన్నాడు అనుకున్నాడు ప్రభు. ఆయన చూసి అన్నాడు, స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగాడు. అడగడంలోనే మనం గమనిస్తున్నాం అతను ఇష్టంగానే ఉన్నాడు, స్వస్థత పొందాలనుకున్నాడు. యేసుప్రభు చెప్పాడు, నీ పరిపెత్తుకుని నడవమని చెప్పాడు. మరి చెప్పిన మాట చేయడం కష్టం అతనికైతే. ఇదేంటయ్యా, 38 సంవత్సరాల నుండి నా కాళ్ళు లేవట్లేదు, నేను స్వచ్ఛపాదాలు కలిగి ఉన్నాను, ఇంతకాలము నేను లేవలేకపోయిన పరిస్థితులు ఉన్నాను, నువ్వు చెప్తే నేను ఎలా లేస్తాను, నాకు ఇవి సహకరించవుగా అనేటువంటి ఆ అనుమానము కానీ, అవిశ్వాసం కానీ, అవిశ్వాసపు మాటలు కానీ తను పలక్కుండా యేసు చెప్పినట్లు చేశాడు. ఆయన మీతో చెప్పింది మీరు చేస్తే మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి, ఎంతో కాలం ఉండి ఎదురు చూస్తున్నటువంటి అద్భుతం జరుగుతుంది. ఎంతోమంది ప్రజలు మనుషులు చెప్పున్నాయి చేస్తున్నారు, కానీ యేసు చెప్పింది చేయండి. అది సాధ్యము కాదు అని అనుకోకుండా యేసు చెప్పాడు కాబట్టి ఇది సాధ్యం అనుకోండి. నా ఏసై చెప్పాడు కాబట్టి, మనుషులు చెప్తే సాధ్యం అవదు, వాళ్ళు ఏం చేయలేరు మనకి. కానీ యేసు ప్రభు చెప్పింది మీరు చెప్పినట్లు చేశారనుకోండి, డెఫినెట్గా మీ జీవితాల్లో అద్భుతాలు చూడగలుగుతారు. అది అసాధ్యం అనుకుంటారు, ఇది జరగదు, ఎలా కుదురుతుంది, పడిపో, నేను ఎప్పుడూ లేవలేదు, ఎప్పుడు నుంచోలేదు, నుంచోవడానికి కూడా ట్రై చేయలేదు, అలాంటి వాడిని నేను పరిపెత్తుకుని లేవడం ఏంటి. ఎస్, యేసు చెప్తే జరుగుద్ది, అంతే. ఆయన చెప్పింది మీరు చేస్తే లేవగలుగుతారు. ఇక్కడ మనం చూస్తున్నాం యోహాను, పేతురు కూడా. ఇక్కడ మనం చూస్తే లుస్రాలో ఇక పౌలు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు చచ్చుపాదాలు పుట్టినప్పటి నుండి అతడు చచ్చుపాదాలు కలిగి ఉన్నాడు, ఎప్పుడు లేవలేదు, ఎప్పుడు నడవలేదు. అతనిలో ఉన్న విశ్వాసాన్ని గమనించినటువంటి పౌలు గారు అంటున్నాడు, లే అన్నాడు. అంతే పట్టుకోవటంలోని వెంటనే దిగ్గున లేచి అతను కూర్చున్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, పుట్టినప్పటి నుంచి లేవలేనటువంటి వాడు, దైవజనుడు ఏది చెప్పినా మనం అది చేస్తే మన జీవితాల్లో అద్భుతాలు చూడగలుగుతాం. యోహాను పేతురు కూడా
మనం అపొస్తల కార్యము గ్రంథం 3 అధ్యాయాలు మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలకు గమనించండి, వాళ్ళు దేవాలయంలోకి ఎక్కిపోతూ ఉన్నప్పుడు ఎప్పుడు చాలా కాలం నుండి మెట్ల మీద కూర్చొని అడుక్కుంది అంటున్నాడు. అతను కూడా పుట్టినప్పటి నుంచి కాళ్ళు లేవు. ఎవరో తీసుకొచ్చి అతను అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, వాడు అడుక్కుంటాడు. అలాంటి వాడిని చూసి, మా దగ్గర అయితే వెండి బంగారాలు లేవు కానీ మేము కలిగి ఉన్నది నీ తీసుకో, నాజరేయుడైన యేసు నామమున లేచి నడవమని చెప్పాడు. ఒక్క మాటకు 4 పనులు చేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. లేచి నడవటంలోనే వీడు దిగ్గున లేచి శీలమండలు బలం పొందుకున్నాయి. వెంటనే దిగ్గున లేచి నిలిచి నడిచి పరిగెత్తుకుంటా దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని స్తుతించాడంట. దేవునికి స్తోత్రం కలుగు హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దైవజనుడు చెప్పిన మాట, అమ్మో ఇది నన్ను ఎవరో ఒకళ్ళు మోస్తేనే నేను లేస్తాను కదా, నేను ఇంతవరకు లేచి నిలబడలేదు, అలాంటి నేను ఎలాగ లేవగలుగుతాను, ఎలా నడవగలుగుతాను అని అనుకుంటే వాడి జీవితాంతం ఇక అక్కడే మెట్ల మీద చచ్చిపోయేవాడు. కానీ నాతో మాట్లాడేది అభిషక్తులైన దైవజనులు మాట్లాడుతున్నారు. వీళ్ళ నోటి మాటలో అభిషేకం ఉంది, వీళ్ళ మాటలో పవర్ ఉంది, యేసు నామంలో శక్తి ఉందని ఎప్పుడైతే గమనించాడో వెంటనే అతను లేచి దిగ్గునే లేచాడంట. ఆన్ ద స్పాట్ లేచి నిలబడ్డాడు, నడుచుకుంటూ వెళ్ళాడు, గొంతులు వేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి దేవుని స్తుతించాడు. ప్రియ దేవుని బిడ్డలు గమనించాడు, అనుమానం లేకుండా చెప్పింది వినేసి అలాగ కూర్చుంటే వాడు లేచేవాడు కాదు. ఈ రోజు నన్ను చాలా అనేక దినాల నుండి అనేక పరిస్థితులు అలాగా చతికిలు పడిపోయి కూర్చున్నావు, చేయలేని పరిస్థితులు, వెళ్ళలేని పరిస్థితులు, ఉండలేని పరిస్థితులు, మాట ఉంది కానీ వింటున్నావు కానీ దాని ప్రకారం చేయలేకపోతున్నావు. ఏసయ్య చెప్తున్నాడు, ఆయన మీతో చెప్పింది మీరు వింటున్నారు, విన్నదాని ప్రకారం మాత్రం మీరు చేయలేకపోతున్నారు, కనుక మీ పరిస్థితులు ఇంకా అలాగే ఉంటున్నాయి, మార్పు జరగట్లేదు, మార్పు రావట్లేదు. ఎక్కడున్నామంటే నేను అక్కడే ఉన్నానని చెప్తున్నారు. మీ పరిస్థితుల్లో, మీ జీవితంలో, మీ స్థితిగతులు ఎక్కడంటే అక్కడే ఉంటున్నాయి. మారాలి, మారాలంటే ఒక పని చేయాలి, ఏసయ్య చెప్పింది చేయాలి. ఏసయ్య చెప్పింది చేస్తే కానాను విందులో అక్కడ కొరత తీరినట్లుగా, ఏసయ్య చెప్పింది చేస్తే పాపి అయినటువంటి ధర్మశాస్త్రోపదేశకుడైన నికోదేము రక్షణ పొందినట్లుగా, యేసు చెప్పింది చేసినటువంటి సమరయ స్త్రీ రక్షణ పొంది యేసుకు సాక్షిగా నిలబడినట్లుగా, యేసు చెప్పింది చేసినటువంటి 38 సంవత్సరాల నుండి రోగిగా ఉన్నటువంటి కొనేటి దగ్గర ఉన్నటువంటి వాడు యేసు చెప్పింది వెంటనే చేశాడు, పరిపెత్తుకుని పరిగెత్తాడండి. దేవునికి స్తోత్రం కలుగు హల్లెలూయ. దేవునిలో ఎంత విశ్వాసం ఉండాలండి, ఎంత నమ్మకం మనం కలిగి ఉండాలి. యేసు చెప్పాడు కనుక అది జరుగుద్ది. ఏసయ్య మాటలో ప్రభావం ఉన్నది, ఏసయ్య మాట క్రియ జరిగిస్తుంది. ఆయన మాట ద్వారానే సృష్టిని చేసిన వాడు, ఆయన మాట చెప్పినప్పుడు నువ్వు ఆ మాట ప్రకారం నువ్వు చేస్తే నీ జీవితంలో కూడా న్యూ క్రియేషన్ స్టార్ట్ అవుతుంది, ఒక ఉన్నతమైన సృష్టిగా నువ్వు మార్చబడతావు. ప్రభు కృప మీకు తోడుగా ఉండి నడిపిస్తుందండి. అర్థం చేసుకోండి, ఆయన మీతో చెప్పినది చేయుడి, ఆయన మీతో చెప్పింది చేస్తే మీ జీవితాలు అద్భుతంగా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. మనకున్న అలవాటు ఏమిటంటే ఎవరే చెప్పినా వింటాం, కానీ దేవుడు చెప్పినా దైవజనుడు చెప్పినా ఏనో. వేరే వేరే వాళ్ళు రకరకాల కష్టమైనటువంటి పనులు చెప్తారు, అవైనా మనం ఆచరిస్తాం, కానీ సుఖమైన పనులు ఆచరించడానికి అయ్యగారు ఆయన అట్టా చెప్తాడులే, పాస్టర్ గారు అలా చెప్తాడులే, ఆ వాక్యం అలా చెప్పుద్దిలే అని తేలిగ్గా తీసేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు చెప్పిన కష్టమైన పని చేస్తున్నారే. సులువైన పని దైవజనుడు చెప్పేది, దేవుడు చెప్పే పని సులువైన పని. ఇది చేస్తే మీ జీవితాల్లో గొప్ప మార్పును మీరు చూడగలుగుతారు. పాత నిబంధన కాలంలో మనం చూడగలుగుతున్నాం, రాజుల కాలంలో ఏమండి సిరియా దేశం సైన్యాధిపతి అయిన నయమాన్ జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆయన ఎలీషా దగ్గరకు వచ్చాడు, వాళ్ళ ఇంట్లో ఉన్న పని పిల్ల చెప్పిందంట, మయా మా ఇస్రాయల్ దేశంలో దైవజనుడు ప్రార్థన చేస్తే, దైవజనుడు ఒకడు ఉన్నాడు ఆయన చేస్తే, ఆయన మీరు దర్శిస్తే మీ జీవితం మారిపోద్ది అయ్యా, మీ కుష్ఠరోగం బాగుపడిపోద్ది అని చెప్పినప్పుడు ఏమాత్రం సందేహించకుండా వెళ్ళిపోయాడు. ఇస్రాయల్ రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఇస్రాయల్ రాజు అనుకున్నాడు, నేనెందుకు స్వస్థపరుస్తాను బాబు, నా దగ్గరకు వచ్చాడు ఏంటి అని బట్టలు చింపుకున్నాడు. అయితే ఫైనల్గా దైవజనుడు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళాడు, దైవజనుడు దగ్గరికి వెళ్ళి రథాలు కుర్రాలతో వెళ్ళిపోయాడు, మంది మారి బాట ఉంది వెళ్ళిపోయాడు, దైవజనుడు పిలిచాడు, దైవజనుడు బయటకు రాలేదు. ఆయనకు తెలుసు ఎవరు వస్తారో తెలుసు, ఎందుకు వస్తారో తెలుసు, వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలో దైవజనుడు ముందే రెడీగా ఉన్నాడు. ఆయన శిష్యుడైనటువంటి గేహాజీని పంపించాడు, గేహాజీ వెళ్ళి ఎవరో వచ్చారు పిలుస్తున్నారు పోవాలని. వచ్చాడు గేహాజీ, చూశాడు ఈయన కుష్ఠరోగ్యా ఉన్నాడు,
సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు, హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఓ దైవజనుడి దగ్గరకు స్వస్థత కొరకు వచ్చాడు. వచ్చినప్పుడు దైవజనుడు చెప్పాడు, గహాజీ అన్నాడు, గహాజీ వెళ్ళి అతన్ని యోర్ధాన్ నదిలో 7 మార్లు మునగమని చెప్పాడు. చెప్పినప్పుడు గహాజీ వచ్చి చెప్పాడయ్యా, ఇదిగో యోర్ధాన్ నదిలోకి వెళ్ళి 7 మార్లు మునగాలంట, వెళ్ళి మునగండి, మీరు 7వసారి మీరు స్వస్థత పొందుతారన్నట. ఈ మాట విన్నటువంటి నయోమానికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి దైవజనుడు బయటకు రాలేదు, ఆయన నాతో మాట్లాడలేదు, ఆయన నాకు నూనె రాసి ప్రార్థన చేస్తాడో చేతుల నుంచి ప్రార్థన చేస్తాడో ఇంకేదో చేస్తాడని అనుకుంటే ఏమీ చేయకుండా మాట చెప్పి పంపించేశాడు. వద్దు ఇక నాకు అవసరం లేదు అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడంట. దైవజనుడు మాట వినకుండా ఆయన చెప్పింది చేయకుండా వెళ్ళిపోతే దైవజనుడికి నష్టమా, వెళ్ళే వాళ్ళకి నష్టమా? కొంతమంది చాలా సందర్భాలు ఇలాగే ఉంటాయి, దైవజనుడు చెప్పే మాటలు గిట్టగా మందిరాలు మానేస్తూ ఉంటారు, ఆరాధనలు మానేస్తూ ఉంటారు, క్రమాలు మానేస్తూ ఉంటారు, మొత్తాన్ని గుడే మానేస్తారు, చర్చిలు మారుతారు. మారినంత మాత్రాన నీ బ్రతుకు మారదు. మారాల్సింది చర్చిలు కాదు, మారాల్సింది నీ ఆలోచన విధానం మారాలి. దైవజనుడు ఏది చెప్పినా నీ మేలు కోసమే చెప్తాడు, నీ ఆశీర్వాదం కొరకే చెప్తాడు. ఆయన ఖండించినా గద్దించినా బుద్ధి చెప్పినా ఏది చేసినా అది నీ కోసమే చెప్తారు. కానీ నీ మీద ఏదో ద్వేషంతోనో పగతోనో లేకపోతే నువ్వంటే ఇష్టం లేక ఏది చెప్పరు ఏ దైవజనుడు కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, మా ఈయన అనుకున్నాడు ఆయన బయటకు రాలేదు, నాతో మాట్లాడలేదు, నాకు నూనె రాయలేదు, నాకు ప్రార్థన చేయలేదు, ఏదో చేస్తాడని నేను ఆలోచన చేస్తే ఈయన ఏంటి మాట చెప్పేసి పంపించాడు. మాట చాలండి నీ జీవితంలో అద్భుతం జరగాలంటే. ఆయన ముఖదర్శనమే చేసుకోవక్కర్లేదు, ఆయన హస్త తాకిడే నీకు జరగక్కర్లేదు, ఒక మాట చెప్పాడు. ఇష్టం లేకుండా తిరిగి వెళ్ళిపోతామంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక ఆయన మంచి సలహా ఇచ్చినట్టున్నాడు, అయ్యా ఇది కాకుండా ఇంకేదన్నా చేయమని చెప్తే చేసేవాళ్ళు కదా. ఒకవేళ బురద రాసుకుని ఒక వారం రోజులు ఇక్కడే కూర్చోరంటే కూర్చునేవాడు కదా, లేకపోతే నా ప్రాంగణం చుట్టూ రోజుకి 1000 సార్లు తిరగమని తిరిగేవాడు కదా, ఏది చెప్పినా చేసేవాడు. ఇది ఈజీ పని కదా, ఆయన చెప్పిన దానిలో ఏమి కష్టం లేదు కదా సార్, ఒకసారి ట్రై చేద్దామా అన్నాడు ఆయన పనివాడు. సరేలేమని అప్పుడు అనిపించింది, నిజమే ఒకసారి ట్రై చేస్తే పోలా, ఆయన వచ్చినా రాకపోయినా మాట చెప్పాడు కదా, విందాం చేద్దాం అనుకున్నారు. రిటర్న్ వచ్చారు యోర్ధాన్ నది దగ్గరికి వెళ్ళాడు, యోర్ధాన్ నదిలో దిగాడు, 7 సార్లు మునిగాడు, 7వసారి పసిపిల్ల వాని శరీరం వల్లే ఆయన శరీరం మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మాట విని వెళ్ళిపోయినప్పుడు జరగలేదు, కానీ విని దాని ప్రకారం చేసినప్పుడు తన జీవితంలో అద్భుతం జరిగింది. ఎంతోమంది వైద్యులను ఆశ్రయించి ఉంటాడు, రాజవైద్యాన్ని చేయించుకుని ఉంటాడు, రాజవైద్యులను ఆశ్రయించి ఉంటాడు, కానీ ఎక్కడ జరగనటువంటి అద్భుతం ఎక్కడ జరిగిందంటే దైవజనుడి మాట విని దాని ప్రకారం చేయడం ద్వారా తన జీవితంలో అద్భుతం జరిగింది. ఎవరేదో చెప్తా ఉన్నారు, కష్టమైన పనులు చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు, అన్ని చోట్లకి వెళ్తున్నావు, పెద్ద హాస్పిటల్ ఉందండి, మంచి డాక్టర్ ఉన్నాడంటే వెళ్తున్నాం, పలానా చోట మంత్రి కూడా ఉన్నాడండి, ఆయన మంత్రాలు పెడితే ఇంతకాలం అయిపోతున్నాడు, అక్కడికి వెళ్తున్నాం. ఎవరే చెప్పినా అన్ని పనులు చేస్తున్నావు, సిద్ధాంతాలు మాట వింటున్నావు, రాద్ధాంతాలు వింటున్నావు, ఏదేదో వింటున్నావు, కానీ దేవుని మాట వినట్లేదు, దేవుని మాట ప్రకారం చేయట్లేదు. ఇది తేలికండి, ఆయన నా ఆజ్ఞలు సులువైనవి అంటాడు, ఆయన అంత భారమైనవి కాదంటాడు. ఆయన చెప్పేది ఏ మాట అయినా సరే భారమైనది కాదు, తేలిక పనులు చెప్తాడు యేసుప్రభు చెప్పేది. అది మనకు అనిపిస్తుంది ఇది చాలా కష్టమేమో అనిపిస్తుంది, ఎంత మనుషులు చెప్పే కష్టమైన పనులు చేస్తున్నాం, కానీ దేవుడు చెప్పే సుఖమైన మాటలు ఎందుకు వింటలేదు, దేవుడు చెప్పే సుఖమైన పనులు ఎందుకు చేయట్లేదు? ఈజీ చేయండి. మరేమో తల్లి అంటుంది, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఇప్పుడు చూడండి, నయమాను ఏలీషా చెప్పినట్లు చేశాడు, తన జీవితంలో అద్భుతం పొందుకున్నాడు, అద్భుతాన్ని చూశాడు, ఎప్పుడు జరగనటువంటి గొప్ప చేంజ్ తన బాడీలో జరిగింది. పసిపిల్లడి శరీరంలాగా అయిపోయిందంట, అప్పుడు దాకా కుష్టితో ఉన్నటువంటి వ్యక్తి జీవితం పరిపూర్ణంగా మారింది. ఎందుకో తెలుసా? దైవజనుడు చెప్పిన మాట విన్నాడు, విన్న ప్రకారం చేశాడు, 7 మార్లు మునిగాడు, అప్పుడు లేచి చూస్తే అద్భుతంగా ఉంది తన బాడీ. అప్పుడు అనిపించింది, నిజమేరా ఆయన చెప్పినట్లు నేను చేయకుండా వెళ్తే అదే కుష్ఠరోగంతో వచ్చిన వాడిని, అదే కుష్ఠరోగంతో తిరిగి వెళ్ళిపోయేవాడిని, అదే దుఃఖంతో వచ్చాను, అదే దుఃఖంతో వెళ్ళిపోయాను. చూడండి, దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారు, ఆయన మాట విన్నవారు,
సంతోషంగా వెళ్తారండి. ఆయన మాట నాకు ఎందుకులు అనుకున్నవాడు దుఃఖపడతా వెళ్తారు. యేసుప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఏడ్చుకుంటానే వచ్చారు యేసయ్య దగ్గరికి. బాధతోనే వచ్చారు, వేదనతోనే వచ్చారు, రోగాలతోనే వచ్చారు, సమస్యలతోనే వచ్చారు, పాపంతోనే వచ్చారు. కానీ అన్ని పోగొట్టుకుని తిరిగి వెళ్ళారు అందరు కూడా. యేసు చెప్పింది చెప్పినట్లు చేస్తే వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరిగినాయి. ఇంకొక అతను వచ్చాడు, కుర్రాడు, యవనస్తుడు, బాగా ధనవంతుడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, నేను పరలోకం వారసుని అవ్వాలంటే నేను చేయాలన్నాడు. వాడికి రక్షణ కావాలి, వాడికి పరలోకం కావాలని వచ్చాడు. యేసయ్య చెప్పాడు, బాబు నీకు ధర్మశాస్త్రం తెలుసు కదా, 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞలు పాటించుకున్నాడు. వాడు అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ వయసు నుండి పాటిస్తానే ఉన్నానండి అన్నాడు. అయితే బాబు పని చేయి, నీకున్న ఆస్తి ఉందే అది అమ్మేసి పేదలకు ఇచ్చేసి అప్పుడు నన్ను వెంబడించు అన్నాడు. దానికి ఇష్టం లేదు వాడికి. యేసు చెప్పింది చేయడానికి వాడికి ఇష్టం లేదు. అక్కడ రాయబడి ఉంటుంది కదా, అతడు మిగుల ధనవంతుడు కనుక ఆస్తిని వదిలిపోవడం ఇష్టం లేక వాడు ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖంతో తిరిగి వెళ్ళానని ఉంటుంది. యేసయ్య దగ్గర నుండి ఎవరైనా దుఃఖంతో వెళ్ళారంటే వీడు ఒక్కడే. వాడికి ఉన్న లోటును సరి చేసుకోవడానికి ఇష్టం లేదు. యేసయ్య చెప్పిన మాట విన్నాడు కానీ విన్నదాని ప్రకారం చేయడానికి ఇష్టం లేదు. అందుకే ఏడ్చుకుంటూ వెళ్ళాడు. సంతోషంగా వచ్చాడు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. సంతోషంగా వచ్చాడు, ఆయన పాదాల మీద పడ్డాడు, సత్పురుషుడు సద్బోధకుడు అన్నాడు, ఏదేదో అన్నాడు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఉసూరు అనుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళాడు. యేసు చెప్పింది చేస్తే సంతోషంగా వెళ్తావు, యేసు చెప్పింది నాకు ఇష్టం లేదు నేను చేయను అనుకుంటే నీ జీవితాంతం దుఃఖంతోనే ఉండాల్సి వస్తుంది. మరి వింటారా, యేసు మీతో చెప్పింది చేయండి. ఏమండి, ఎలీషా చెప్పిన మాట నయమాను విన్నాడు, కుష్ఠరోగం నుండి శుద్ధుడయ్యాడు, మనశ్శాంతిని పొందుకున్నాడు, ఆరోగ్యాన్ని పొందుకున్నాడు, ఆశీర్వాదాలు అనుభవించాడు. ఏమండి, కనాను విందులో ఆ విందు యజమాని యేసు మాట విన్నాడు, కొరతలు తీర్చబడ్డాయి. యేసు మాట విన్నటువంటి నికోదేము రక్షణ పొందాడు. యేసు మాట విన్నటువంటి సమరయ స్త్రీ ఆయనకు సాక్షిగా మార్చబడింది. యేసు మాట విన్నటువంటి 38 సంవత్సరాల నుండి రోగిగా ఉన్నటువంటి వాడు కోనేటి దగ్గర ఉన్నవాడు స్వస్థత పొందుకుని పరిపెత్తుకుని పరిగెత్తాడు. ఎవరి దైవజనుడైనటువంటి పేతురు యోహాను మాట విన్నటువంటి వాడు దేవాలయం దగ్గర మెట్ల మీద ఉన్నటువంటి వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి గొంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళాడు. మాట విన్నాడు కాబట్టి లుస్త్రాలో చచ్చు పాదాలు కలిగినటువంటి వాడు కూడా పౌలు మాట విన్నాడు, లేచాడు, స్వస్థత పొందాడు. దైవజనుడి మాట అయినా దేవుని మాట అయినా విని దాని ప్రకారం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చూశారు. వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, వాళ్ళు స్వస్థత పొందారు, గొప్ప కృపను పొందుకున్నారు. నీ జీవితంలో కూడా ప్రతిదేవుని బిడ్డ, అందరి మాట వింటున్నావు కదా, అవి పక్కన పెట్టండి, దేవుని మాట వినండి. అందరు చెప్పేగా చేయడం, దేవుడు చెప్పేది చేయండి. అప్పుడు మీ జీవితాల్లో కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ప్రభు కృప మీకు తోడుగా ఉండను గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ముందు మీ మాటలు వినడానికి కృపనిచ్చారు. ఆయన మీతో చెప్పిన చేయుడు అన్నప్పుడు మీ మాట విన్నవాళ్ళు మీ మాట ప్రకారం చేసిన ప్రతి వారు కూడా వారి జీవితాల్లో అద్భుతాలు చూడగలిగారు. ప్రభువా, మీ ప్రియమైన బిడ్డలు వాక్య విన్నారు, విన్నదాని ప్రకారం చేసేవారిగా వీరిని ఆయత్తపరచమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల్లో కొరతలు తీరాలన్నా, మనశ్శాంతి దొరకాలన్నా, శరీరానికి ఆరోగ్యం కలగాలన్నా, ప్రభువా మా జీవితాలు మార్చబడాలన్నా మీ మాట విని మీ మాట ప్రకారం చేస్తేనే మేము పొందుకుంటామని మాతో మాట్లాడారు. విన్న వాక్యానుసారంగా బిడ్డల చీట కృపను అనుగ్రహించండి. వాక్యం విన్న ప్రియులందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి జీవితాలు మార్చండి, వారి స్థితిగతులు మార్చండి, వారి పరిస్థితులు మార్చండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. బలహీనతలో బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి. కుటుంబాల్లో సమస్యలు తొలగించండి. ఆర్థికంగా బిడ్డలను సమృద్ధులను నడిపించండి. ఆత్మీయంగా బిడ్డలు బలవంతులుగా ఉండాలని సహాయం చేయండి. శారీరకంగా ఆరోగ్యంగా ఉంచండి. అందరిని ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో వచ్చినాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు శ్రద్ధతో వాక్యం ఆలకించిన మీకు అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఫోన్ నెంబర్లు స్క్రీన్ మీద కనబడుతున్నాయి, ఫోన్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి, సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఆమేన్.